శ్రీరంగ్ గారు, అసలు ప్రేమ ఎంత మధురం, ఈ కథ మీ చేతికి ఎలా చిక్కింది అసలు? కళ్యాణ విభాగం రన్ అవుతుంది, ఇంకో ప్రాజెక్ట్ చేయమన్నారు అని మేడం అడిగితే, అప్పుడు కథ చేయాలి, ఏ కథ చేస్తా ఏ కథ చేస్తా, రెండు మూడు కథలు చెప్పారు మేడం నాకు. ఓకే, చెప్తే అది ఎక్కడ నాకు కనెక్ట్ అవట్లా స్టోరీస్, అయితే నేను లైట్ తీసుకున్నా, వదిలేసా. వదిలేస్తే ఆవిడ ఒకరోజు, ఏంటి అసలు కథ చేయట్లేదు ఇప్పుడు ఇది అని చెప్పేసి అంటే, లేదు మేడం ఇది కరెక్ట్ అవ్వట్లేదు, సరే మేడం కథ చేసుకొస్తానని చెప్పేసి కూర్చుని ఏదేదో అనుకుని ఒక కథ రెడీ చేసాం. ఓకే, రెడీ చేసి వెళ్ళి చెప్పాం. అప్పుడు ఆవిడ ఏం చేశారంటే, ఆ కథ విన్న తర్వాత మరాఠీలో తులాపాహత్రే అని చెప్పి ఒక సీరియల్ ఉంది, ఓకే, సో అది చూడండి, కొంచెం మీరు చేసిన కథకి దగ్గరగా ఉంటుంది, అది పెద్ద సక్సెస్ అది ఓకే అని చెప్పి అన్నారు. అవునా, సరే ఓకే అని చెప్పేసి నేను చూడటం మొదలుపెట్టా. ఓకే, సో అక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఇది యాక్చువల్గా మరాఠీ బేస్డ్ స్టోరీ. ఓకే, ప్రేమంత మధురం అని మేము మొదలుపెట్టి, మేమేం చేసామంటే ఫస్ట్ ఆ కథని తీసుకుని ఓపెనింగ్ అంతా మార్చుకుని గ్రాండ్ అయ్యాకే ఒక కాశీలో కథ ఓపెన్ చేద్దాం అనుకున్నాం. మీ కథలో? మా కథలో ఓపెనింగ్ అది ఒక 5 ఎపిసోడ్స్ వేసేసుకున్నాం. ఓకే, వేసేసుకున్నాం, మేడం డైరెక్ట్ చేసేసాం, అంతా అయిపోయింది. సో దట్ ఓకే బాగుంది అని అనుకున్నాం. నెక్స్ట్ డే ఒకసారి వస్తారా అని అంటే సరే వెళ్ళాం. ఏంటంటే అదే కథ కన్నడలో స్టార్ట్ చేస్తున్నారు, ఓకే, సో మనం వెయిట్ చేద్దాం, అసలు ఎట్లా లాంచ్ చేస్తారు, మనకు ఒక రిఫరెన్స్ దొరుకుతుంది కదా అని చెప్పి అన్నారు. సరే ఓకే మేడం వెయిట్ చేద్దాం అని చెప్పాను. సో అక్కడ నుంచి అక్కడ హోల్డ్ అయింది మళ్ళా. ఓకే, వాళ్ళు ప్రోమో చేయడం అది ఇది అని చూసిన తర్వాత, సో అక్కడ బాగా ఫస్ట్ 2 వీక్స్కి మంచి పీక్ వెళ్ళింది. అక్కడ ఎప్పుడైతే వెళ్ళిందో సో మనం ఫాలో అవుదాం దాన్ని. చిన్న చిన్న కరెక్షన్స్ మన నేటివిటీకి తగ్గట్టు మనం చేంజ్ చేసుకుందాం అనుకుంటే, అప్పుడు అది పక్కన పెట్టేసి టోటల్గా ఇంకా అదే, అంటే వాళ్ళు మరాఠీని ఫాలో అయ్యారు, మధ్యలో కొంచెం కొంచెం చిన్న చిన్న చేంజ్ చేసేసారు, మనం దాని నుంచి కొంచెం బెటర్ ఏం చేయొచ్చని మనం చేసుకుందాం. ఓకే, అట్లా. సో ఈ ప్రేమంత మధురం సీరియల్ అనుకోగానే, అంటే ఓపెనింగ్ సాంగ్ అదంతా కూడా కాశ్మీర్లో అంత హై బడ్జెట్లో, అంటే మిగతా సీరియల్స్ కూడా అలానే చేసిన అది సీక్వలా లేకపోతే? లేదు అసలు యాక్చువల్గా ఏంటంటే, మేము ఇది కన్నడ నుంచి మేము తీసుకున్నాం అనుకున్నాం కాబట్టి, ఓకే వాళ్ళని ఫాలో అవుదాం అనుకున్నాం కాబట్టి, ఫస్ట్ వాళ్ళు ఎక్కడ ఒక పెద్ద ప్యాలెస్లో చేశారు. ఓకే, సో మేము కూడా ప్యాలెస్లో చేద్దాం అని చెప్పి అన్నారు నాకు ఛానల్లో. ఓకే, సి వాళ్ళు చేశారు మనం ఏం చేయాలి. సో అని చెప్పి నేను అన్నాను అవుట్డోర్ చేద్దాం, కాశ్మీర్ వెళ్దాం అన్నాను. ఓకే అన్నాం కానీ తన జయంతి అని ఇక్కడ ఫిక్షన్ చూస్తూ ఉంటాడు, తను అన్నాడు ఇలా చూశాడు నన్ను కాశ్మీర్ వెళ్ళి సాంగ్ చేసుకొస్తాను టీవీకి, వెళ్ళి మేడంతో చెప్పు అన్నాడు. చెప్తాను, చెప్పు నువ్వు అంటే నేను వెళ్ళాను డైరెక్ట్ మేడం దగ్గరికి వెళ్ళి అడిగాను, మేడం మనం ఇక్కడ చేయటం కన్నా సంభవం ఎక్కడ చేద్దాము అంటే, ఎక్కడ చేద్దాం అంటారంటే ఇలా కాశ్మీర్ చేద్దాం మేడం. ఓకే, ఇలా ఏదో ల్యాప్టాప్ వర్క్ చేసుకుంటున్నారు కాశ్మీర్లో చేద్దాను కానీ అలా చూసారు ఒక చూపున్నాను ఇంకా చూసాడు ఏదో ఫ్రాక్షన్ కన్నా. ఓకే సార్ గోహెడ్ అని అంతే. ఓకే అని చెప్పాను. ఓకే అని టగ్గ ఇంకా బయలుదేరి షూట్ చేసుకోవచ్చు. బట్ కాశ్మీర్లో అప్పుడు -10-11 డిగ్రీస్లో మేము షూట్ చేసాం మరి. ఓకే, అక్కడ అందరూ కూడా టెరిఫిక్గా మాకు కోఆపరేట్ చేశారు. అందరూ కూడా అక్కడ ఉండే లోకల్ పీపుల్ ఎంత అంటే, ఒక షూటింగ్ జరుగుతుందంటే ఎవరైనా వస్తారు, వాళ్ళు ఏదో ఇస్తారనో ఫుడ్ ఇస్తారనో ఏదో ఒక సమ్ ఎక్స్పెక్టేషన్ ఉంటాయి. బట్ నేను అక్కడ చూసిన తర్వాత వాళ్ళు వచ్చి పనిచేసి వెళ్ళిపోయారు. వాళ్ళు కనీసం మనం ఫుడ్ తినలేదు, మన నుంచి డబ్బులు ఎక్స్పెక్ట్ చేయ ఏం లేదు, ఎంత అంత ఇదిగా అన్నట్టు. అంటే టోటల్గా కాశ్మీర్ మీద ఒక ఒపీనియన్ ఉంటుంది కదా, ఆ ఒపీనియన్ చేంజ్ అయిపోయింది. ఇంత బాగున్నారు మనుషులు ఇక్కడ, ఇంత హ్యాపీగా ఉన్నారు, ఇంత హెల్దీగా ఉన్నారు, ఏంటిది అసలు నాకు అసలు. అంటే మనం చూసే ఈ టీవీ న్యూస్లకి అక్కడికి ఉన్న ఇది చూస్తే మనకి అసలు చాలా లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంటుంది. సో లొకేషన్ ఇదంతా ఎవరు చూడటం చేయటం? అక్కడ నాకు ఒక షబ్బీర్ అని ఒక ఆయన ఉన్నారు, ఇంతకు ముందు వెళ్ళారు మా సీరియల్స్ వాళ్ళు వెళ్ళారు, అక్కడికి వెళ్తేనప్పుడు వాళ్ళు ఆయనే కోఆర్డినేట్ చేశారు. సో దట్ ఆయన కాల్ చేస్తే వచ్చాను సార్ హ్యాపీగా, నో ఇష్యూస్ అని చెప్పండి.